ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్రా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని వైఎస్ఆర్ పాత్రను ప్రధాన కథాంశంగా చేసుకుని దర్శకుడు మహీవీరాగన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 68 పాటు పాదయాత్ర సాగించగా ఈ సినిమా కూడా సరిగ్గా 68 షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషమని చెప్పాలి. ఇక ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ప్రేక్షకులు బ్రహ్మానందం పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లోని వైఎస్ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. అయితే ఏ సినిమాకైనా వీకెండ్ తర్వాత వచ్చే సోమ మంగళవారాలు ఎంతో కీలకమని చెప్తారు. ఈ 2 రోజుల్లో కూడా సినిమాకు కలెక్షన్లు తగ్గకుండా వస్తే ఆ సినిమా కొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుంది. లేకుంటే డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి స్థాయిలో కలెక్షన్లు సాధించడానికి మరికొన్ని రోజులు పడుతుంది. ఇక తొలి 3 రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకు వెళ్లిన ఈ చిత్రం ఆ తర్వాత సోమ మంగళవారంలో కాస్త స్లో అయినప్పటికీ ఇక 5వ రోజు మంగళవారం వచ్చేసరికి ఈ చిత్రం కలెక్షన్స్ కాస్త పర్వాలేదంటూ కలెక్షన్లను రాబెట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం దాదాపు 90 లక్షల పైచిలకు గ్రాసును వసూలు చేసింది. అయితే వాస్తవానికి ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్లు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రావాలి అంటే 5 రోజులు కలుపుకొని దాదాపు 10 కోట్ల వరకు వసూలు సాధించిన ఈ చిత్రం ఇంకాస్త తక్కువ మొత్తంలోనే వసూలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుంది. ఈ వీకెండ్ వచ్చేసరికి కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఈ వీకెండ్ లో తప్పనిసరిగా బ్రేక్ ఈవెన్ కు చేరుకొని డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.